ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టీలో లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఈ అప్డేట్స్ వచ్చేసి ఈ రోజే ఇంతకు ముందే వచ్చినవి. అవి ఒక రెండు అప్డేట్స్. అది ఏది? ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టేబుల్ 3.11 ఇన్ GSTI 3B ఫర్ రిపోర్టింగ్ సప్లైస్ అండర్ సెక్షన్ 9(5). అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాండేటరీ మెన్షనింగ్ ఆఫ్ IHSN కోడ్ ఇన్ GSTR1. సో ఈ టూ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాండేటరీ మెన్షనింగ్ HSN కోడ్. మనకి లాస్ట్ 15th October 2020లో ఈ HSN అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేసినా కదా, మినిమం 4 డిజిట్స్ ఆర్ 6 డిజిట్స్ ఆఫ్ HSN కోడ్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? టేబుల్ 12 ఆఫ్ GSTR1. బేస్ ఆన్ వాళ్ళ యొక్క అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఎన్ని 4 డిజిట్స్ ని ప్రొవైడ్ చేయాలి, 6 డిజిట్స్ ని ప్రొవైడ్ చేయాలి అని ప్రొవైడ్ చేసినా కదా, అది ఇప్పటి నుంచి ఫెసిలిటీ అంటే ఆ ట్యాక్స్ పేయర్ అనేది చేంజ్ చేసినారు. ఎట్లా చేంజ్ చేసినారు అంటే, మనం యాక్చువల్గా మనం చూపించాల్సిన ఇన్ఫర్మేషన్ HSN వైజ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూపించాలంటే, మనకి టేబుల్ 12 HSN వైజ్ సమ్మరీ అవుట్వర్డ్ సక్సెస్ ఉంటాయి కదా, అక్కడ చూపిస్తాము. అందులో ఇప్పుడు ఏం చేంజ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళు ఇట్లా డివైడ్ చేసుకుంటారు. ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి ట్యాక్స్ పేయర్స్ విత్ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 క్రోర్స్ ఉంటే ఎట్లా, అండ్ వాళ్ళ యొక్క అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ 5 క్రోర్స్ మోర్ దెన్ 5 క్రోర్స్ ఉంటే ఎట్లా, అప్ టు 5 క్రోర్స్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా ఒక 2 డిజిట్స్ HSN కోడ్ ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి మాన్యువల్ యూజర్ ఎంట్రీ అనేది అలో చేస్తారు, అంటే మనం ఎంటర్ చేయడానికి. అండ్ అక్కడ ఎంటర్ HSN ఆర్ డిస్క్రిప్షన్ అండ్ వార్నింగ్ ఆర్ అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది ఇన్ ద HSN కేసు. ఆఫ్టర్ ఈ మాన్యువల్ ఎంట్రీ మీరైతే ఎప్పుడైతే వేసిన తర్వాత మీరు GSTR1 ఫైల్ చేయడానికి వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ విత్ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 క్రోర్స్ ఉంటే వాళ్ళు మ్యాండేటరీగా 4 డిజిట్స్ HSN కోడ్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ మాన్యువల్ ఎంట్రీని అలో చేస్తుంది. అండ్ మాన్యువల్ ఎంట్రీ తర్వాత మీరు GSTR1 ఫైల్ చేయాలి. ఎవరైతే అప్ టు 5 క్రోర్స్ ఉంటే పైన ఎట్లయితే చెప్పినారో సేమ్ యాజ్ అబో, అంటే 2 డిజిట్స్ HSN ప్రొవైడ్ చేస్తే చాలు. బట్ ఎవరైతే మోర్ దెన్ 5 క్రోర్స్ ఉంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్ నౌ మ్యాండేటరీగా 6 డిజిట్ HSN కోడ్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 4 వరకు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు, ఇప్పుడు కాదు. అండ్ పార్ట్ 1 ఆఫ్ ఫేజ్ 1 యాజ్ ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంట్ చేసినారు. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 1st April 2022 నుంచి. సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అనేది ఏది? ఇది పార్ట్ 1 ఇంప్లిమెంటేషన్ లో ఉంది. అండ్ పార్ట్ 2 ఇది ఏదైతే 6 డిజిట్స్ ప్రొవైడ్ చేయాలో ఆ కేసు వచ్చేసి ఫ్రమ్ 1st August 2022 నుంచి వచ్చేస్తుంది. సో 10 డేస్ తర్వాత మీరు GSTR1 ఫైల్ చేస్తున్నప్పుడు HSN కోడ్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అండ్ 6 డిజిట్స్ HSN ప్రొవైడ్ చేయాలి ఎవరైతే యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 5 క్రోర్స్ ఉంటుందో. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ అప్ టు 5 క్రోర్స్ ఉన్న వాళ్ళు అట్లనే కంటిన్యూ అవుతుంది, మోర్ దెన్ 5 క్రోర్స్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా 6 డిజిట్స్ HSN కోడ్ అండ్ మాన్యువల్ ఎంట్రీలో ప్రొవైడ్ చేయాలి, తర్వాతనే GSTR1 ప్రొవైడ్ చేయాలి. అండ్ ట్యాక్స్ పేయర్ వాళ్ళు కంపల్సరీగా కరెక్ట్ HSN ని ప్రొవైడ్ చేయాలి. ఫర్దర్ ఫేసెస్ షార్ట్లీగా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ రెస్పెక్టివ్ డేట్స్ వచ్చేసి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ ఇంప్లిమెంట్ చేసిన డేట్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేచర్ ఆఫ్ డేట్ చేంజెస్ అనేది అప్ టు టైమ్ చేంజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమి అంటే, నెక్స్ట్ అప్డేట్ రిలేట్స్ టు GSTR 3B కి సంబంధించి. GSTR 3B ఏం జరుగుతుంది అంటే, టేబుల్ 3.11 అనే టేబుల్ని, న్యూ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ అకార్డింగ్ టు సెక్షన్ 9(5) ఆఫ్ CGST యాక్ట్ ప్రకారం. 9(5) ఎవరు ఉంటారు? ఈ కామర్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, నోటిఫైడ్ బై ద గవర్నమెంట్, సచ్ యాజ్ ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వాళ్ళు కానీ, అకామిడేషన్ సర్వీసెస్ వాళ్ళు కానీ, ఆర్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ, అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారో త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్, తో వాళ్ళ కోసం 3.11 టేబుల్ని యాడ్ చేసినారు GSTR 3B. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే, మనం ఇప్పుడు ఫస్ట్ ఇందులో చూసుకుంటే ఎట్లుంటుంది ఆ టేబుల్. సో టేబుల్ ఇట్లుంటుంది, డిస్క్రిప్షన్, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సెస్. అండ్ ఇక్కడ ట్యాక్సిబుల్ సప్లైస్ ఆన్ విచ్ ఈ కామర్స్ ఆపరేటర్స్ పేస్ ట్యాక్స్ అండర్ సబ్సెక్షన్ 9(5). ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ ఫైల్ చేయాలి. అండ్ ట్యాక్సిబుల్ సప్లైస్ మేడ్ బై ద రిజిస్టర్ పర్సన్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్, అంటే ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి. ఇది మనకి ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్పినా అంటే, GSTI 3B న్యూ చేంజెస్ వస్తున్నవి అండ్ GSTI 3B న్యూ ఫార్మాట్ లో ఆల్రెడీ ఇది ఇంట్రడ్యూస్ చేసినారు. సో GSTI 3B నేను
ఫామ్ న్యూ ఫార్మాట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అంటే న్యూ ఫార్మాట్ అనేది మనకి 5th సెప్టెంబర్ తర్వాత వస్తుందని మనం క్లియర్ గా చెప్పుకున్నాము. సో ఆ సెప్టెంబర్ తర్వాత రావాలంటే ఏవైతే చేంజెస్ కావాలో అవి చేంజెస్ టైం టు టైం చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆన్సర్ ఇప్పుడు ఇవి ప్రొవైడ్ చేసినారు, మేబీ నెక్స్ట్ అడ్వాన్స్ రిలేటెడ్ ప్రొవైడ్ చేస్తారు, దట్ ఈస్ వర్క్ కాంట్రాక్ట్ కి సంబంధించిన అడ్వాన్సెస్ కి సంబంధించి అట్లా ఒక్కొక్క టేబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చి అండ్ 15th సెప్టెంబర్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ జిఎస్టీఆర్ 3B, అంటే ఇప్పుడు ఏదైతే జిఎస్టీఆర్ 3B మీరు ఫైల్ చేస్తున్నారో కంప్లీట్లీ జిఎస్టీఆర్ 3B ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంతవరకు ఏం జరుగుతుంది అంటే ఎవరైనా మీరు ఇంకా అందులో జిఎస్టీఆర్ 3B లో మీరు ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ చేంజెస్ ని మీరు గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళు కన్సిడర్ చేసి జిఎస్టీఆర్ 3B ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ జిఎస్టీఆర్ 3B ని 1st అక్టోబర్ నుంచి మేబీ రావచ్చు. అంతవరకు రెగ్యులర్ బేసిస్ లో జిఎస్టీఆర్ 3B లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏవైతే 2 టాబ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినారు అండ్ నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ అట్లా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే మేజ్ చేస్తుంటారో యాక్షన్ 9(5) ప్రకారం వాళ్ళు 3.11 ఈ టేబుల్ న్యూ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ న్యూ టేబుల్ ని యూజ్ చేయాలి, అంతేకాని ఓల్డ్ టేబుల్లో అంటే 3.1A టేబుల్లో ప్రొవైడ్ చేయకూడదు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ అనేది ఓన్లీ క్యాష్ తోనే పే చేయాలి, నాట్ బై ITC. వాళ్ళు ITC సెటప్ చేసుకోవడానికి రాదు. అండ్ నెక్స్ట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ హూ ఈస్ మేకింగ్ సప్లైస్ ఆఫ్ సచ్ సర్వీసెస్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద సెక్షన్ 9(5) లో మనకు చెప్పినట్టు ఏవి 3 సర్వీసెస్, దట్ ఈస్ అకామిడేషన్ సర్వీసెస్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ అండ్ ప్యాసింజర్ కి సర్వీసెస్, ఆ సర్వీసెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టేబుల్స్ ని యూజ్ చేయాలి. అండ్ ఈ వీళ్ళు కూడా రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో నాట్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ ఆన్ సప్లైస్. ఈ కామర్స్ ఆపరేటర్ పే చేసుకుంటారు వాటికి సంబంధించిన ట్యాక్స్. ఈ టేబుల్స్ ఎఫెక్టివ్ వచ్చేసి 1st అక్టోబర్ 2022 నుంచి ఎఫెక్టివ్ లోకి వస్తుంది. సో ఈ 2 న్యూ అప్డేట్స్ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ 2 అప్డేట్స్ అనేది ఆ 1st ఆగస్టు నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. సో రెడీ ఫర్ అ చేంజ్, అప్ టు అక్టోబర్ వరకు మనకు ఒక్కొక్క చేంజ్ తీసుకుని వస్తారు, అక్టోబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ జిఎస్టీఆర్ 3B న్యూ ఫార్మాట్ ఫైలింగ్ అనేది వస్తుంది.